జనసేన మరో ప్రజారాజ్యం కానుందా? 2009 ఎన్నికలలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న అసెంబ్లీ సీట్లు 18. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో జనసేన పోటీ చేయబోతున్న అసెంబ్లీ సీట్లు కేవలం 24. వీటిలో ఓటమి గ్యారంటీ అని చంద్రబాబు వదిలేసిన స్థానాలే ఎక్కువ. అంటే జనసేన పార్టీ గెలిచే సీట్ల సంఖ్య ఖచ్చితంగా ప్రజారాజ్యం కంటే తక్కువగానే ఉంటుందన్నమాట. పోనీ ఏపీ వరకే ఈ పోలిక పెట్టుకున్నా కూడా జనసేన మిగులుగా ఉంటుందని చెప్పలేం. ఈ పోలికతోనే ఇప్పుడు సోషల్ మీడియా పవన్ని టార్గెట్ చేస్తోంది. ప్రజారాజ్యమే నయమని అంటున్నారు జనసేన నేతలు. 2009 చిరంజీవికి ఉన్న ధైర్యం 2024 కూడా పవన్కి లేకపోవడం శోచనీయమని సెటైర్లు పేలుస్తున్నారు. హరిరామ జోగయ్య అయినా మరొకరైనా జనసేన బాగు కోసమే ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన టార్గెట్ పోటీ కాదు, వైసీపీ ఓటమి అని తేల్చి చెబుతున్నారు. ఇక్కడ వైసీపీ ఓటమి అంటే టీడీపీ జనసేన కూటమి గెలుపు ఎంతమాత్రం కాదు, కేవలం టీడీపీ గెలుపు మాత్రమే. పోనీ ఏపీలో పవన్ ఆశించిన ఫలితం వచ్చినా దానివల్ల లాభం కేవలం టీడీపీకి మాత్రమే, జనసేనకు మాత్రం కాదు. ఈ లాజిక్ వదిలిపెట్టి పార్టీని పణంగా పెట్టి ఎన్నికలకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. పోనీ ఫలితం పవన్ కళ్యాణ్ ఊహించినట్లు లేదు అనుకుందాం, అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల వరకు జనసేనకు మనుగడ ఉంటుందా? సీట్ల విషయంలోనే మొండి చేయి చూపించిన చంద్రబాబు జనసేనను ఏపీలో బలపడనిస్తారా? పవన్ ఈ విషయాలన్నీ ఎందుకు ఆలోచించడం లేదనేది జనసేన నేతల బాధ. ఏపీలో జనసేన సొంతంగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోవచ్చు కదా అంటూ వైసీపీ నేతలు చేస్తున్న వెటకారాన్ని కాసేపు పక్కన పెడదాం. ప్రత్యర్థి బలపడాలని కోరుకునేంత ఉదాత్తమైన నాయకులెవరూ రాజకీయాల్లో ఉండరు. కానీ మరీ 24 సీట్లతో పవన్ కళ్యాణ్ లెక్క తేల్చేయడం మాత్రం ఇక్కడ జన సైనికులకు కూడా మింగుడు పడని వ్యవహారం. అప్పట్లో చిరంజీవి చేసిన ధైర్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తే కనీసం ప్రతిపక్షంగా అయినా బలపడవచ్చు కదా అనేది వారి వాదన. టీడీపీకి ఎలాగూ భవిష్యత్తు లేదు కాబట్టి రాబోయే రోజులలో జనసేన బలపడాలంటే 24 సీట్ల బేరం కుదరదు అనేది వారి ఆవేదన. మరి దీనిని పవన్ అర్థం చేసుకుంటారా? తాను మాత్రమే గెలిస్తే చాలు అని సంకుచితంగా ఆలోచించి సరిపెట్టుకుంటారా? వేచి చూడాలి.